ఆత్మ బంధువులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. ఫ్రెండ్స్, సోల్మేట్ మీనింగ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే సోల్మేట్ అంటే ఈ రోజులలో చాలా వింటున్నాం. సోల్మేట్ అనగానే నా యొక్క బెస్ట్ సోల్మేట్స్ అట్లా చెప్తూ ఉంటారు. ఈ వర్డ్ చాలామంది కూడా వింటున్నాం ఈ మధ్యకాలంలో. అంటే సోల్మేట్ అంటే ఏంటి అని అంటే, ఉదాహరణకి మనం మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకొని కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటివి మీకు నచ్చినటువంటి మీ యొక్క స్నేహితులే కావచ్చు, మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, అలాగే ఇంకా ఎవరైనా దగ్గరి ఫ్రెండ్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీ యొక్క సీక్రెట్స్ మొత్తం చెప్తారన్నట్టు నమ్మకంతో, ఇంకా వాళ్ళు ఎవరికి షేర్ చెయ్యరు అని చెప్తూ ఉంటాం. అయితే ఇట్లాంటి వాళ్ళను మనం సోల్మేట్ అని చెప్పవచ్చును. ఒకవేళ మీ సీక్రెట్ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పే వాళ్ళని సోల్మేట్ అని అనరు. ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాలు, ఇంట్లో ఫ్యామిలీ విషయాలు ఉండొచ్చు, ఇంకా అదర్స్ ఏదైనా ఉండొచ్చు. సో ఇలాంటి విషయాలు షేర్ చేసినప్పుడు వాళ్ళు బయటి వాళ్ళకి చెప్పకుండా మీరు ఎలా ఉంటారో మీ యొక్క వ్యక్తిగత విషయాల పట్ల, మీ ఫ్యామిలీ విషయాల పట్ల, ఈ చెప్పిన విషయాన్ని కూడా వేరే వాళ్ళకి చేర్చకుండా ఉండే వాళ్ళనే సోల్మేట్ అంటారు. అలాగే కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళు టీచింగ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలు ఆ విద్యార్థులకు కూడా వాళ్ళు సోల్మేట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, ఇప్పుడున్నటువంటి కిశోర బాలికలకి వాళ్ళతో వాళ్ళు ఎలా ఉండాలి అనే అటువంటి వాళ్ళ వ్యక్తిగత విషయాల పట్ల టీచర్స్ కూడా సోల్మేట్గా ఉంటారు. ఇంకా ఇంట్లో అయితే ఫ్యామిలీ వాళ్ళతో, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతో చెప్పని కూడా ఉంటాయి, అలాంటి విషయాలు ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. మరి ఫ్రెండ్ అన్నంత మాత్రాన వారి యొక్క విషయాలన్నీ అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని సోల్మేట్ అనరు. సోల్మేట్ అంటే మనము మన యొక్క వ్యక్తిగతానికి, మనకు సంబంధించి, మన ఆత్మకు సంబంధించి, మన శరీరానికి సంబంధించి, మన వ్యక్తిగత విషయాలన్నీ మనం ఎట్లా ఉంటామో ఇంకొకరికి తెలిస్తే ఎలా ఉంటుందో అని వాళ్ళకి మన యొక్క విషయం చెప్తే వాళ్ళు కూడా అలా ఉన్నప్పుడే వాళ్ళని సోల్మేట్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.